టీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష పదవికి కేసీఆర్ పేరును ప్రతిపాదిస్తూ టీఆర్ఎస్ ఎస్టీసెల్ తరఫున రూప్ సింగ్తో పాటు ఇతర నాయకులు నామినేషన్ వేశారు తెలంగాణ భవన్లో ఎన్నికల రిటర్నింగ్ అధికారి మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాసరెడ్డికి నామినేషన్ పత్రాలు సమర్పించారు గిరిజన తెగలన్నీ కేసీఆర్ఏ మరోసారి పార్టీ అధ్యక్షునిగా ఉండాలని కోరుకుంటున్నాయని సింగ్ తెలిపారు ఈరోజు టిఆర్ఎస్ పార్టీ గిరిజన విభాగం ఎస్టీసీఎల్ పక్షాన అందరం భాగస్వామ్యంగా గౌరవ ముఖ్యమంత్రి అలాగే టిఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు తిరిగి టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులుగా ఎన్నిక కావాలని ఒక ముకుంటున్న ఆకుంట దీక్షతో మరి ఈరోజు నామినేషన్ పత్రాన్ని మేమందరం కూడా వారి యొక్క నాయకత్వాన్ని బలపరుస్తూ వారి యొక్క నామినేషన్ పత్రాన్ని వేయడం జరిగింది యావత్ తెలంగాణ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వాన్ని సంపూర్ణంగా బలపరుస్తూ ఉన్నది అదేవిధంగా మా గిరిజన తెగల్లో ఉన్నటువంటి అన్ని తెగలు ముప్పై మూడు తెగలు ఐక్యంగా వారి నాయకత్వాన్ని కోరుతా ఉన్నదనేటువంటి ఉద్దేశంతోనే ఈరోజు ఈ నామినేషన్ పత్రాన్ని వేయడం జరిగింది ఒక వైపున గౌరవ ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంతో నడిపిస్తూనే మరోపక్క దేశంలోనే తెల బలమైన పార్టీగా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీని నిలబెట్టారు మరి భవిష్యత్తులో వారే అధ్యక్షులుగా ఉంటేనే గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు టిఆర్ఎస్ పార్టీ మనుగడ కొనసాగాలంటే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారే రాష్ట్ర అధ్యక్షులుగా కొనసాగాలని చెప్పేసి ఈరోజు మేము యావత్ తెలంగాణ గిరిజనులందరం అందరం కూడా ముక్తకంఠంగా వారిని బలపరుస్తూ ఉన్నాం